అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. టుడే వీ హావ్ టు డిస్కస్ ద టాపిక్ హౌ టు బికమ్ ఏ కానిస్టేబుల్ ఇన్ ఏపీ అండ్ టీఎస్. మన ఆంధ్రప్రదేశ్లోని అలాగే తెలంగాణ స్టేట్లోని కానిస్టేబుల్ అవ్వాలంటే దానికి ప్రాసెస్ ఏంటి, దానికి స్టెప్స్ ఏంటి అనేవి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇప్పటి వరకు మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మీరు మా మొదటి వీడియోస్ అంటే ప్రీవియస్ వీడియోస్ అవి కూడా మీరు కొంచెం చూడండి అమ్మా. ఎందుకంటే బ్యాంక్ ఎలాగ జాబ్ చేయాలనేది, బ్యాంక్ జాబ్ ఎలా కొట్టాలనేది, అలాగే ఐఏఎస్ ఎలా కొట్టాలనేది, ఒక క్రికెటర్ ఎలాగ అవ్వాలనేది కూడా చెప్పేవాము. అది మా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. అయితే టాపిక్లోకి వెళ్తే మనకేంటమ్మా, హౌ టు బికమ్ ఏ కానిస్టేబుల్. అయితే ఈ కానిస్టేబుల్ అనేది చాలామంది స్టూడెంట్స్ అంటే దీనికి ఉన్న ఎలిజిబిలిటీ ఏంటి, ఏ మన ఒక క్వాలిఫికేషన్ దేని తర్వాత ఇది మనం ఏ ఎగ్జామ్కైనా పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఏంటి అంటే, ఇంటర్మీడియట్ అనేది అవ్వాలమ్మా, అదే ప్లస్ టూ అనేది అవ్వాలి. ఇంటర్మీడియట్ అనేది అవ్వాలమ్మా. ఇంటర్మీడియట్ అయిన తర్వాత అలాగే మనకి ఏజ్ అనేది 18 ప్లస్ అవ్వాలమ్మా. ఏజ్ కూడా 18 ప్లస్, అలాగే ఇంటర్మీడియట్ కూడా అవ్వాలమ్మా, అంటే ప్లస్ 2. ఇది అయిన తర్వాత మనం దానికి అప్లై చేసుకోవచ్చమ్మా. అయితే దీనికన్నా ముందు మన ఒక ఫిజికల్, దీన్ని పిఎంటీ అంటారమ్మా, పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అని, అది ఒకసారి చూసుకోవాలమ్మా. ఏంటి అంటే మన ఒక వెయిట్ మెన్కి అయితే హైట్ 168 సెంటీమీటర్స్కి తగ్గకూడదు. వాళ్ళకి వెయిట్ చూడమ్మా, చెస్ట్ చూస్తారమ్మా, అదంతా 87 సెంటీమీటర్స్. అలాగే ఉమెన్కి అయితే 153 సెంటీమీటర్స్ తగ్గకూడదు. వాళ్ళకి వెయిట్ చూస్తారమ్మా, 40 కేజీస్ అనేది తగ్గకూడదు. వాళ్ళకి చెస్ట్ అనేది చూడరమ్మా. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది ఏంటమ్మా, హైట్ సేమ్ యాజ్ యూజువల్ మెన్. వీళ్ళకి కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఏంటమ్మా, ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చమ్మా. ఓకే, నౌ చూద్దామమ్మా అసలు ఎగ్జామ్ ఒక ప్రాసెస్ ఏంటి, అసలు కానిస్టేబుల్ అవ్వాలంటే వాటికి ఉన్న స్టెప్స్ ఏంటి, అవి ఏ టెస్ట్లు అనేవి ఉంటాయని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఫస్ట్ వీ హ్యావ్ 4 లెవెల్స్. మనకి 4 లెవెల్స్ అనేవి ఉంటాయమ్మా. ఫస్ట్ ఏంటమ్మా, ప్రిలిమినరీ రిటెన్ టెస్ట్, దీన్ని పిడబ్ల్యూటీ అని అంటారమ్మా. ఫస్ట్ది ప్రిలిమినరీ రిటెన్ టెస్ట్. నెక్స్ట్ది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఇందాక చెప్పాను కదమ్మా, ఆ టెస్ట్ అవ్వాలి అంటే ఆ క్వాలిటీస్ అన్ని ఉండాలమ్మా. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దీన్ని పిఈటీ అని అంటారమ్మా. నెక్స్ట్ ఫైనల్ టెస్ట్ అమ్మా, దీన్ని ఫైనల్ రిటన్ ఎగ్జామ్, దీన్ని ఎఫ్డబ్ల్యూఈ అని అంటారమ్మా. అయితే వీ హ్యావ్ 4 లెవెల్స్, అవే ఇవమ్మా. అలాగే నెక్స్ట్ మినిమం మార్క్స్ టు బి సెక్యూర్డ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఏ క్వాలిఫైడ్. మనకి ఫైనల్గా ఎన్ని మార్క్స్ రావాలి, మనకి కొన్ని క్యాస్ట్లు అనేవి ఉన్నాయి కదమ్మా, ఓబీసీ ఎలాగా జనరల్ కేటగిరీ, అలాగే ఓసీస్కి ఎలాగా, తర్వాత ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఎలాగా అంటే, మనకి కంపల్సరీ ఓసీస్ ఓసీ వాళ్ళకి 40% అనేది సెక్యూర్ చేయాలమ్మా. నెక్స్ట్ బీసీస్కి 35% ఉండాలమ్మా, అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కి 30% అనేవి ఉండాలమ్మా. అయితే మనం ఏం చూసామమ్మా, మనకి 4 లెవెల్స్ అవి ఇవి, అలాగే మనకి ఫైనల్గా రావాల్సిన పర్సంటేజ్ అంటే క్వాలిఫై అవ్వాలి క్యాస్ట్ వైజ్గా తీస్తాడమ్మా, అదే ఈ ప్రాసెస్ అమ్మా. ఓకే, నా వాట్ ఒక అంటే మనకి 4 లెవెల్స్ ఉంటాయని చెప్పాం కదమ్మా, దాని ఒక సిలబస్ ఏంటి, వాటి ఒక ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. దాంట్లో ఫస్ట్ ఏంటమ్మా, ప్రిలిమినరీ అండ్ ఫైనల్ రిటన్ టెస్ట్, వీటికి ఉండే కామన్ సిలబస్, దీనికి ఉండే సిలబస్ అమ్మా, వీటికునే సిలబస్ ఏంటి అంటే, ఫస్ట్ వీ రెండిట్లో అమ్మా, ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసేటప్పుడు, ఫస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు, అలాగే ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు వాటికునే సిలబస్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటి, రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ, దిస్ ఈజ్ ఫస్ట్ వన్. సెకండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. నెక్స్ట్ జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, 5th వన్ ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అయితే మనకి అంటే ఏంటి, వీ హ్యావ్ 4 లెవెల్స్, 2 లెవెల్స్. ఫస్ట్ ఏంటమ్మా, ప్రిలిమినరీ, బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ప్రిలిమినరీకి మెయిన్స్కి వీ హ్యావ్ కామన్ సిలబస్, అలాగే
ప్రిలిమినరీ మెయిన్స్ కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హావ్ టు క్రాస్ త్రీ లెవెల్స్. త్రీ లెవెల్స్ అనేవి మీరు క్రాస్ చేయాలమ్మ. అవి ఏంటి? ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ ఎగ్జామ్, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ ఎగ్జామ్స్ మూడు క్వాలిఫై అయితేనే వి హావ్ టు ఎలిజిబుల్ ఫర్ ఫైనల్ టెస్ట్. దానికునే సిలబస్ ఇది, అలాగే దానికునే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఉండే సిలబస్ కూడా ఇదేనమ్మా. నా నెక్స్ట్ థర్డ్ది ఏంటమ్మా? ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, దీన్ని పిఎంటీ అంటారమ్మ. అయితే వీటిలోని మనకి కేటగిరీస్ వైజ్గా ఉంటుందమ్మా. అంటే ఓబీసీ వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఓబీసీ జనరల్ క్యాస్ట్ వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఎస్సీ వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి ఒకలా ఉంటుంది, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి ఎలా ఉంటుంది, అంటే మేలు ఫిమేల్ వాళ్ళకి వేరే విధంగా ఉంటుందమ్మా. అయితే అవి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే చూస్తే ఫస్ట్ ఏంటమ్మా, మెన్ అయితే వీళ్ళకి ఓన్లీ ఎవరెవరికమ్మా, ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ అంటే ఓసీ ఉంటారు కదమ్మా, వాళ్ళు ఓసీ వాళ్ళు. వీళ్ళకి హైట్ ఎంత ఉండాలి? మెన్కి అయితే హైట్ చెస్ట్ చెక్ చేస్తారమ్మా, మస్టర్ షుడ్ 170 సెంటీమీటర్స్ ఉండాలమ్మా, ఎవరికి? ఓబీసీకి, జనరల్ కేటగిరీ వాళ్ళకి. అలాగే 170 ఎస్సీ వాళ్ళకి కూడా 170 అమ్మ, ఎస్టీ వాళ్ళకి 165 సెంటీమీటర్స్ అమ్మ. ఇది నెక్స్ట్ చెస్ట్ చూస్తే 86 సెంటీమీటర్స్ ఓబీసీ అంటే ఎక్స్పాండ్ చేసేటప్పుడు దానికి కూడా మినిట్స్ అని ఉంటుందమ్మా, 4 మినిట్స్కి చెక్ చేస్తారు. ఎక్స్పాండ్ చేసేటప్పుడు 86 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 85 ఒకరికి 80 ఉంటుందమ్మా, ఎప్పుడు ఎక్స్పాండ్. నెక్స్ట్ ఉమెన్ ఫిమేల్స్కి 157 సెంటీమీటర్స్ ఓబీసీ అండ్ జనరల్, అలాగే 155 సెంటీమీటర్స్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి. వీళ్ళకి దే కెన్ చెక్ వెయిట్, వెయిట్ అనేది చూస్తారమ్మ, 40 కేజెస్కి బిలో అనేది ఉండకూడదమ్మా. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెయిల్, వీళ్ళకి 165 సెంటీమీటర్స్ ఉంటుందమ్మా, అలాగే చెస్ట్ 80 సెంటీమీటర్స్ అనేది చెక్ చేస్తారమ్మా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎక్స్ సర్వీస్ ఫిమేల్, వీళ్ళకి కంపేర్ విత్ ఉమెన్ అంటే నార్మల్ కేటగిరీస్ వీళ్ళకి కంపేర్ చేస్తే వీళ్ళకి 152 సెంటీమీటర్స్ ఉంటుందమ్మా, అలాగే కేజెస్ యాజ్ యూజువల్ 40 కేజెస్కి తక్కువగా ఉండకూడదు. ఓకే, నా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చూసాం కదమ్మా, దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ టెస్ట్ కూడా సేమ్ యాజ్ యూజువల్గా అలాగే ఉంటుందమ్మా. అది ఏంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది? మన ఒక హైటు, మన ఒక చెస్ట్, అలాగే మన ఒక వెయిటు అనేది ఇంపార్టెన్స్ ఇస్తారు వాటిలోని. వీటిలోని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లోని నీ యొక్క టైం మీద ఆధారపడి ఉంటుందమ్మా, ఒక అథ్లెటిక్ అయ్యి ఉండాలమ్మా. అలాగే మనకి ఇది ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1600 మీటర్స్ రన్ మనకి ఆ క్యాపబిలిటీ ఉండాలమ్మా, ఇన్ టైంలోని అది ఫినిష్ చేసేలాగా ఉండాలమ్మా. అయితే దానికి ఉన్న ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మెన్కి అయితే ఓబీసీ జనరల్ క్యాస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సెకండ్స్లోని 100 మీటర్స్ అనేది ఫినిష్ చేయాలమ్మా. ఇది నెక్స్ట్ అది లాంగ్ జంప్, మనకి 3 స్టెప్స్ అంటే 3 కేటగిరీస్ 100 మీటర్స్ లాంగ్ జంప్, 1600 మీటర్స్ రన్, ఈ రెండు రన్ ఇది ఒకటి ఏంటమ్మా లాంగ్ జంప్ ఇది. అయితే ఓబీసీకి జనరల్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సెకండ్స్లోనే మనం ఇది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ లాంగ్ జంప్, ఈ లాంగ్ జంప్ ఎంతమ్మా 3.8 మీటర్స్ జనరల్, అలాగే 3.8 మీటర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఇది ఏంటమ్మా ఇది టైమ్స్ సెకండ్స్లోని, ఇది మీటర్స్లోని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 1600 మీటర్స్ రన్ను ఇది 9 మినిట్స్ 30 సెకండ్ ఇది అందరికీ ఒకలాగే అమ్మ. నెక్స్ట్ అదే ఉమెన్కి అయితే 18 సెకండ్స్, అలాగే లాంగ్ జంప్లో అయితే 2.7 మీటర్స్, అదే 1600 మీటర్స్ రన్లో అయితే 10 మినిట్స్ 30 సెకండ్స్లో వీ హ్యావ్ టు కంప్లీట్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, వీటికి ఎలాగా అంటే 16.5 సెకండ్స్ 100 మీటర్స్, 3.65 మీటర్స్ లాంగ్ జంప్, అలాగే 1600 మీటర్స్ దీనికి ఏంటమ్మా 9 మినిట్స్ 30 సెకండ్స్లోని కంప్లీట్ చేయాలి. ఓకే, అయితే ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటమ్మా, కానిస్టేబుల్ అవ్వాలి అంటే దానికున్న ప్రాసెస్ ఏంటి, దానికున్న స్టెప్స్ ఏంటి అనేవి నేను మీకు చెప్పానమ్మా. ఇప్పటి వరకు మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఎందుకంటే మేము ఫర్దర్గా చేయబోయే ఏ వీడియో అయినా సరే మీకు రావాలన్నా చూడాలన్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మీకు మొదటగా నోటిఫికేషన్ రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అయితే ఇదే కాదమ్మా, ఇది సిలబస్, ఈ సిలబస్ ఒక సొల్యూషన్స్, వాటి ఒక షార్ట్ కట్స్ కూడా మేము మీకు అందిస్తాము. అయితే మీరు మాకు చేయవలసిన ఒకే ఒక సహాయం ఏంటి అంటే మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ.